పోలవరం ఆగితే నాకేంటి, పూర్తయితే నాకేంటి? అసలు పోలవరం మీద ఈ రత్తా చర్చ ఏంటి? మీకే కాదండోయ్, చాలామందిలో ఎదురయ్యే ప్రశ్నే ఇది. అవును, పోలవరంతో మనకేం సంబంధం? కాకపోతే పోలవరాన్ని ఆంధ్రుల జీవనాడి అని ఎందుకన్నారు? ఏదో ఉండే ఉంటుంది కదా. ఆ ఏముంటుంది, సాగునీటి ప్రాజెక్ట్ అంటే రైతుల గురించే అయి ఉంటుంది. 70 ఏళ్ల నుండి పోలవరం మాట వింటున్నా, ఇన్నేళ్ళు రైతులు పంటేసుకోవడం లేదా, బతకడం లేదా? ఇప్పుడు ఈ పోలవరం వచ్చేస్తే ఒరిగిందేంటి? ఇదేగా మీ అభిప్రాయం? ఇప్పుడు రైతులు ఏడాదికి 2 పంటలు వేసుకుంటున్నారనుకుందాం. ఆ వచ్చిన డబ్బులతో ఏదో అలా నెట్టుకొస్తున్నారు, బానే ఉంది. కానీ ఇదే రైతుకు ఏడాదికి 3 పంటలు దక్కితే ఒక పంట డబ్బులు ఎక్కువ వచ్చినట్టే కదా. ఆ డబ్బులతో పిల్లలను చదివించుకోవచ్చు కదా, లేదా పొదుపు చేసి ఎదగొచ్చు కదా. డబ్బేమైనా చేదా కాదు కదా, బాగా ఆలోచించండి. మీరెక్కడో సిటీలో ఉద్యోగం చేసుకుంటున్నారు, ఊళ్ళో వ్యవసాయం చేసే మీ తండ్రో తాతో 4 డబ్బులు ఎక్కువ సంపాదిస్తే మీకు కూడా మంచిదే కదా. ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం మూలంగా పోలవరం ఆగిపోయింది. 2020లోనే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ఏడాదికి ఒక పంట మూలంగా రైతుకు తక్కువలో తక్కువ 20,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది అనుకుంటే, ప్రాజెక్టు నిర్మాణం 5 ఏళ్లు ఆలస్యమైతే ఆ రైతుకు 1,00,000 రూపాయలు నష్టం వచ్చినట్టే కదా. ఈ ప్రకారం లెక్కేసుకుంటే పోలవరం ఆగిపోవడం మూలంగా ఎంతమంది ఎన్ని రకాలుగా 1,00,000 కోట్ల రూపాయలు నష్టపోయారో తెలిసింది కదా. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. పోలవరంతో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. పోలవరం ఆంధ్రుల జీవనాడి ఎందుకయ్యింది? పోలవరం ఆంధ్రులకు వరం కాబట్టే 2014 పునర్విభజన చట్టంలో పోలవరం నిర్మాణం విషయమై కేంద్రం ఏపీకి భరోసా ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు కడితే విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. విశాఖపట్నంలోని పరిశ్రమల నీటి అవసరాలు తీరతాయి. అంతేకాదు, విశాఖపట్నం నగరానికి తాగునీరు అందుతుంది. పోలవరం ప్రాజెక్టుపై కడుతున్న 960 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి కరెంటు సమస్య తగ్గుతుంది. అలాగే గోదావరికి వరద వచ్చినప్పుడు 80 టీఎంసీల వరద జలాలను కృష్ణా బేసిన్కు తరలించి ఆ రకంగా మిగిలిన కృష్ణానది నీటిని శ్రీశైలం నుండి రాయలసీమ అవసరాలకు వాడుకుంటారు. అంటే విశాఖ మొదలు సీమ జిల్లాల వరకు అన్ని జిల్లాలకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే పోలవరం ఆంధ్రుల జీవనాడి అయ్యింది. జగన్ రెడ్డి వచ్చాక పోలవరం ఎలా నాశనమయ్యింది? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 15 జులై 2022న ఏపీసీఎస్కు రాసిన లేఖ ప్రకారం చూసినా, హైదరాబాద్ ఐఐటి తయారు చేసిన 124 పేజీల నివేదిక బట్టి చూసినా, 2015 నుండి 2019 వరకు, అంటే చంద్రబాబు గారి పాలనా కాలంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా శరవేగంగా సమర్థవంతంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జరిగాయి. డయాఫ్రామ్ వాల్, స్పిల్వే నిర్మాణం చాలా వేగంగా జరిగింది. చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 72% పనులను పూర్తి చేశారు. 2019 మే నాటికి ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం జరుగుతున్నప్పుడు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలంటే దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కావడం ముఖ్యం. 2019లో గోదావరికి 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మాణం చేయబడిన స్పిల్వే ద్వారా స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్లో పడిన వరద జలాలు ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా సముద్రంలో కలిశాయి. ఆ వెంటనే దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. అప్పర్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణ పనులు మొదలు పెట్టాలని, ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్స్ ఫిలప్ చేయాలని, 17,500 మంది నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర సమావేశాలలో జగన్ రెడ్డికి చెప్పింది. కానీ జగన్ రెడ్డి అదే సమయంలో తెలుగుదేశం అవినీతి అంటూ, రివర్స్ టెండరింగ్ అంటూ గుత్తేదారు సంస్థలను మార్చే మతిరేని చర్యలతో కాలయాపన చేశారు. అంతేకాదు, చంద్రబాబు గారి హయాంలో ఖర్చు చేసిన నిధుల తాలూకా 4,000 కోట్ల రూపాయల బకాయిలను కేంద్రం ఇస్తే వాటిని పోలవరం కోసం, నిర్వాసితుల కోసం ఖర్చు చేయకుండా లిక్కర్ కాంట్రాక్టులకు అడ్వాన్సులు ఇచ్చుకున్నారు. ఈలోపు 2020 వరదలు రానే వచ్చాయి. 22 లక్షల క్యూసెక్ల వరద నీటి ప్రభావం డయాఫ్రామ్ వాల్ మీద పడింది. కేంద్ర జలవనరుల శాఖ, జలసంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీల మార్గదర్శకాలను జగన్ రెడ్డి లెక్క చేయలేదు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక యాజమాన్య విభాగం ఏర్పాటు చేయాలని 3 ఏళ్లుగా పీపీఏ చెబుతున్నా జగన్ రెడ్డి పట్టించుకోలేదు. ఇప్పటికీ 3 సార్లు పోలవరం పూర్తి అంటూ టార్గెట్లను మార్చారు జగన్ రెడ్డి.
ఈ మధ్యలోనే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును కట్టడం తన వల్ల కాదని అందుకే పోలవరం బ్యారేజీగా మార్చి కడతా అన్నారు. నిర్వాసితుల ఆర్ఆర్ ప్యాకేజీ సంగతి ఏంటి అంటే డబ్బులను అచ్చుగుద్దేది కేంద్రం కాబట్టి కేంద్రం డబ్బులిస్తేనే మీకు ప్యాకేజీ అన్నాడు జగన్ రెడ్డి. ఈ నాటకాలన్నీ ఆడేలోపు నిన్న మళ్ళీ గోదావరికి వరదొచ్చింది. దిగువ కాఫర్ డ్యాం మీదుగా వరద నీరు పోటెత్తి ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని ముంచింది. వేల కుటుంబాలను కట్టుబట్టలతో మిగిల్చింది. దిగువ కాఫర్ డ్యాం నిర్మాణాన్ని జగన్ రెడ్డి సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ అభిప్రాయపడింది. తన తప్పిదం మూలంగా ఇంతమంది ప్రజలు వరదల్లో సర్వస్వము పోగొట్టుకోవాల్సి వచ్చిందన్న పశ్చాత్తాపం జగన్ రెడ్డిలో ఏమాత్రం లేదు. పక్క రాష్ట్రం ముంపు బాధితులకు 10,000 రూపాయలు అందజేస్తే మాకు కనీసం 2,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదని వరద బాధితులు కన్నీరు పెడితే ముసిముసి నవ్వులు నవ్వుకోవడం జగన్ రెడ్డికే సాధ్యమైంది. ఇప్పుడు చెప్పండి, పోలవరం ఆగిపోతే నాకేంటి, పూర్తయితే నాకేంటి అని అంటారా?